Hello everyone, welcome to La Excellence. Myself Dr. Reena Tanangi. This session lo manam prelims exam ni crack cheyadaniki undavalsinatvanti lakshanalu enti dani gurinchi telusukundam. Mana prelims exam May 28th 2023 lo jaragundi. Daniki inka maniki ee roju nunchi lekka pettukunte 131 rojulu unnai. Oka roju teesesi 130 rojulu anukundam. 130 రోజుల టైంలో మనం ఏం సాధించగలం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేయగలమా లేదా అనేది చూసుకున్నట్లయితే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటే కనుక తప్పకుండా క్లియర్ చేయగలం. ఈ వీడియో అనేది జస్ట్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం కాదండి, జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అంటే వన్ టైం చదివేసిన వాటివంటి వాళ్ళు, వన్ టైం రీడింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళు, లేదంటే కనుక ఇంతకుముందు ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, ఇంతకుముందు స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ అంటే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి లేదంటే ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. మన ముందున్నటువంటి 130 రోజుల్లో 10 రోజులు తీసి పక్కన పెట్టిన రివిజన్ కోసం, ప్రాక్టీసెస్ కోసం ఉన్నటువంటి 120 రోజుల్లో మనం మన యొక్క సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకుంటే, ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని సక్రమంగా చదువుకున్నట్లయితే కనుక విజయాన్ని సాధించగలం. కాబట్టి మన యొక్క ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ వీడియోగా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ ప్లాన్ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అనేది ఎలా జరుగుతుందనంటే, పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 సీసెట్ పేపర్. పేపర్ 1లో మనము కరెంట్ అఫేర్స్ చదువుకుంటాం, పాలిటీ అండ్ గవర్నెన్స్ చదువుకుంటాం, హిస్టరీ చదువుతాం, హిస్టరీతో పాటు ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా చదువుకుంటాం. కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ పాత్రను ప్లే చేస్తుంది ఇక్కడ స్టాటిక్ సిలబస్తో పాటు. స్టాటిక్ సిలబస్ని వదిలేయాలా అంటే కాదు, 2020లో వచ్చినటువంటి పేపర్ మీరు చూసినట్లయితే కనుక మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ సిలబస్ నుంచే వచ్చాయి. కాబట్టి వన్ టైం రీడింగ్ అయిపోయినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ అయినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ని చదువుంటారు, స్టాండర్డ్ బుక్స్ని చదువుంటారు, దాని నుంచి నోట్స్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇన్ని రోజులు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుంటేనో, లేదంటే కనుక మాక్ టెస్ట్ లాగా అటెండ్ అయితేనో దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ అనేది డిసైడ్ అవ్వచ్చు. ఉండేటువంటి మార్కులు మనకి రావాల్సింది ఎంత, 80 నుంచి 90 మార్కులు అనుకుందాం, లేదంటే 90 నుంచి 100 మార్కులు అనుకుందాం. ఆ వచ్చినటువంటి మార్కుల్లో మీరు ఎంత దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాసేటువంటి ఎగ్జామ్స్లో 110 వస్తున్నాయంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోవడం మంచిది కాదు, లేదంటే కనుక 50-60 మార్కులు వస్తున్నాయంటే కృంగిపోవడం మంచిది కాదు. దానికి ఇంకా కష్టపడాల్సింది ఏంటి, ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి, చేంజ్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోవాల్సింది ఎలాగా అనే దాని గురించి ఆలోచించండి. సీసెట్ పేపర్ అని అంటే అది జస్ట్ 33% వస్తే చాలు, క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా దాని పాత్ర అనేది చాలా ఉంది. సీసెట్ పేపర్లో మనకి రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, న్యూమరికల్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి, మన యొక్క పర్సనాలిటీ టెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అని, లేదంటే ఇంటరాక్టివ్ థింగ్స్ ఉంటాయి. ఇలాగా రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్తో సీసెట్ పేపర్ అనేది డిసైడ్ చేయబడింది. కాబట్టి దాన్ని గట్టెక్కడానికి కూడా మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి దాన్ని చులకన చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా ఎగ్జామ్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. మీరు ఆల్రెడీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మంచిగా ఉండుంటే కనుక సీసెట్ పేపర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో అంటే సీసెట్ పేపర్ 2లో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మాకు చాలా తెలుసు అనుకుంటారా, దానికి కేటాయించినటువంటి టైం మన జనరల్ స్టడీస్ పేపర్ 1కి కేటాయించండి. అలాగా ప్రిపరేషన్ అనేది మెరుగుపరుచుకుంటూ వెళ్ళినట్లయితే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఉన్నటువంటి టైంని రివిజన్కి వాడుకోండి, ప్రాక్టీస్కి వాడుకోనండి. 120 డేస్ ప్లాన్తో నేను వస్తాను, మీకు పరిచయం చేస్తాను. ఆ ప్లాన్ ఫాలో అయితే ఉన్నది ఉన్నట్టుగా విజయం మీదే.